Hi friends, welcome to Bindu Creative Ideas. This video lo painting ela cheyali anedi chudam. Adi kuda simple ga normal ga elanti painting rani vallu kuda beginners kuda ela paint cheskovali mana intlone oka professional laga ela cheskovali anedi chudam. So andukosam manaki different types of leaves kavali and paint brushes and fabric paint kavali so ee fabric paint anedi manaku general ga shops lo dorikipothundi so easy ga dorukutundi so adi teeskocheskoni మనకి ఏ టైప్ ఆఫ్ షేప్ కావాలి అనుకుంటే ఆ టైప్ ఆఫ్ షేప్ లీవ్స్ మనకి డిఫరెంట్ లీవ్స్ ఉంటాయి కదా చాలా షేప్స్ ఉంటాయి కదా సో ఇక్కడైతే నేను కాటన్ లీవ్స్ తీసుకున్నాను అండ్ స్వీట్ పొటాటోవి తీసుకున్నాను సో అవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా రెగ్యులర్ గా కాకుండా సో అందుకని చెప్పేసి ఇలాంటి లీవ్స్ తీసుకున్నాను ఆర్ ఎల్స్ మనం రెగ్యులర్ షేప్ అయినా లేదంటే మందారం ఆకులైనా ఏవైనా కూడా తీసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఫస్ట్ నార్మల్ గా అయితే ఒక కలర్ ఒకటే దానికి వేయొచ్చు లేదంటే ఇలా డిఫరెంట్ గా ఆర్ ఎల్స్ డిఫరెంట్ షేడ్స్ లో కూడా ట్రై చేయొచ్చు వన్ సైడ్ వన్ కలర్ అదర్ సైడ్ ఇంకొక కలర్ ఆర్ ఎల్స్ ఇలా సెంటర్ లో డిఫరెంట్ కలర్ ఆర్ ఎల్స్ ఇంకా లైన్స్ లాగా ఎలా అయినా కూడా మీరు డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మీరు ట్రై చేయొచ్చు సో ఇక్కడైతే నేను కాటన్ లీవ్స్ తో చేశాను కదా సో చూడడానికి చాలా బాగా వచ్చింది కదా చూసారు కదా ఇది మనకి ఎక్కువ ఏం మనం పెయింటింగ్ రావాల్సిన అవసరం లేదు ఇలా సింపుల్ గా మనం చేసుకోవచ్చు ఇంట్లోనే ఇది మనం ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఇలా డిఫరెంట్ రఫ్ క్లాత్ తోటి మనం ట్రై చేసుకొని మనం ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసుకున్నాక మనకి ఓకే అనిపిస్తే మనం నార్మల్ రెగ్యులర్ మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో దాని మీద చేయొచ్చు సో ఫస్ట్ అయితే ఇలా నార్మల్ రఫ్ ఫ్యాబ్రిక్ మీద ట్రై చేయండి ఏ డిజైన్ బాగుంటుంది ఏంటి అనేది సో మనం పెయింట్ అనేది ఇలా వేసాక తర్వాత మనం జనరల్గా నార్మల్ ఫింగర్స్తో ఇలా డైరెక్ట్ ప్రెస్ చేయడం కన్నా మనం ఇలా పేపర్ పెట్టేసుకొని ఆ తర్వాత చేస్తే బాగుంటుంది సో ప్రజెంట్ అయితే నేను మళ్ళీ ఒక డ్రెస్ మీద చేస్తున్నాను చిన్న జుబ్బా మీద ట్రై చేస్తున్నాను సో ఇందుకోసం మనకి ఏంటి అంటే కింద మనం బేస్గా కంపల్సరీ పేపర్ పెట్టుకోవాలి లేదంటే మనకి డౌన్కి కూడా మనకి పెయింట్ వచ్చే ఛాన్స్ ఉంది సో అండ్ ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనము ఏదైతే మనం లీఫ్ తీసుకుంటామో ఆ లీఫ్కి ఎక్కువ లైన్స్ ఎట్ సైడ్ ఉంటాయో మనకి ఆ టెక్స్చర్ అనేది ఎక్కువ మనకి ఎట్ సైడ్ కనిపిస్తుందో అట్ సైడ్ తీసుకుంటే బెటర్ సో మోస్ట్లీ చాలా లీవ్స్కి ఏంటంటే మనకి రాంగ్ సైడ్ మీన్స్ ఆపోజిట్ సైడ్ అనేది మనకి లైన్స్ అనేవి చాలా బాగుంటాయి రఫ్గా సో అలాంటిది తీసుకుంటే మనకి ఆ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది సో అలా తీసుకుంటే బాగుంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఇలా మనం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు సో ఇలా పేపర్తో మనం ప్రెస్ చేసుకోవాలి నార్మల్ హ్యాండ్స్తో ప్రెస్ చేసుకుంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లుక్ అనేది సో ఇలా అయితే మనకి నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడా సో ఒక లీఫ్ మనకి ఒక 2-3 టైమ్స్ వాడుకోవచ్చు ఆర్ ఎల్స్ ఇంకా ఎక్కువ లీఫ్ థిక్నెస్ అనేది చాలా బాగుంటే కనుక మనం ఇంకెక్కువ సార్లు కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడైతే నేను కాటన్ లీవ్స్ ఉన్నాయి కదా సో అవి ఇలా వేసాను అండ్ సెంటర్లో ఇలా స్వీట్ పొటాటో లీఫ్ వేసాను అండ్ ఇంకా కావాలి అనుకుంటే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ అనేది ఫ్లవర్ షేప్లో ఆర్ ఎల్స్ ఇంకా డిఫరెంట్ షేప్స్ కూడా ట్రై చేయొచ్చు మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఇంట్లోనే అండ్ ఇలానే కాకుండా శారీస్ మీద ఇంకా డ్రెస్సెస్ మీద ఆర్ ఎల్స్ ఎక్కడైనా కూడా దుపట్టా మీద అయినా బార్డర్స్లో అయినా కూడా మనం ట్రై చేయొచ్చు అండ్ ఈ లీఫ్ వచ్చేసి తెలుసు కదా తోటకూర లీఫ్ అనమాట సో తోటకూరతోటి ఇలా లీఫ్ తీసుకొని ఇలా ట్రై చేశాను సో చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి అండ్ మీరు ఇలా డిఫరెంట్గా మీరు శారీస్ మీద అయినా దుపట్టాస్ బార్డర్స్లో కూడా ట్రై చేయొచ్చు అండ్ ఇంకా డిఫరెంట్గా నేను ఎలా ట్రై చేశాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఇంతవరకు ఏం చేసేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్